ఏపీ పోలీసుల తీరుపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది హైకోర్టు. కృష్ణాయపాలెం రైతులపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను కొట్టివేస్తుంది. చట్టాలపై కనీస అవగాహన లేదా అని పోలీసులను ప్రశ్నించింది ధర్మాసనం. ఎస్సీ రైతులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు ఎలా పెడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమపై పెట్టిన అట్రాసిటీ సెక్షన్లను ఎత్తివేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు ఎస్సీ రైతులు. గతంలో మూడు రాజధానులకు అనుకూలంగా పెయిడ్ ఆర్టిస్టులు ఆటోల్లో వస్తుండగా కృష్ణాయపాలెం వద్ద బీసీ దళిత రైతులు అడ్డుకున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో 11 మంది కృష్ణాయపాలెం రైతులపై కేసులు పెట్టారు పోలీసులు. ఎస్సీ రైతులపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు మోపడం దుమారం రేపింది. పైగా రౌడీలు గుండాలను ట్రీట్ చేసినట్లు వారి చేతులకు సంకెళ్లు వేసుకుని తీసుకెళ్లడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఇప్పుడు ఇదే కేసులో కృష్ణాయపాలెం రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. అట్రాసిటీ సెక్షన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ తీర్పుపై కృష్ణాయపాలెం రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో ఉద్యమాన్ని అణిచివేయలేరని మరోసారి రుజువైందని అన్నారు. తప్పుడు కేసులకు భయపడేది లేదని, అంతిమ విజయం ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు రైతులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి. శివాన్, ఏపీ పోలీసులకు హైకోర్టు మరోసారి తలంచిందని చెప్పుకోవాలి. ఏదైతే ఉందో ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వరుస కేసులకు సంబంధించి పోలీసులు కనీస సూచన కూడా పాటించకుండా ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదిస్తున్నటువంటి కేసులు నమోదుతున్న పరిస్థితుల్లో బాధితులుగా ఉన్నటువంటి వారు ధర్మాసనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే నేపథ్యంలో కృష్ణాయపాలెం చెందినటువంటి కొంతమంది రైతులు ఎవరైతే ఉన్నారో, అంటే అమరావతి రాజధానిని కొనసాగించాలని అమరావతి మద్దతుగా కొంతమంది రైతులు ఇటీవల కాలంలో పోరాడుతున్న సంగతి తెలిసింది. అయితే ఇదే నేపథ్యంలో కొంతమంది మూడు రాజధానులకి మద్దతుగా కూడా కొంతమంది దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులకి, అదేవిధంగా మూడు రాజధానులకు మద్దతున్న రైతులకి మధ్య జరిగినటువంటి ఒక స్వల్ప వివాదంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కృష్ణాపాలెం రైతులు ఎవరైతే ఉన్నారో వారిపై పూర్తిగా కేసులు బనాయించిన పరిస్థితి. వీరిపై 13 మంది రైతులపై కేసులు బనాయించిన నేపథ్యంలో అందరిపై ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించగా వారిలోనే ఎవరైతే కేసులు బనాయించుకున్న రైతులలో కొంతమంది ఎస్సీలు కూడా ఉన్న పరిస్థితి. సో వారు దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాము ఎస్సీ వర్గానికి చెందిన వారమని, తమపై కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పోలీసులు నమోదు చేశారంటూ కూడా వారు ధర్మాసనాన్ని ఆశ్రయించిన పరిస్థితుల్లో వారి తరఫున ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. దీని దృష్టి ధర్మాసనం దృష్టికి ఏదైతే ఉందో పోలీసులు పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి రెండు వర్గాలకు చెందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, అమరావతి ప్రాంతానికి చెందినటువంటి రైతులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి మూడు వర్గాల మద్దతుగా వస్తున్నటువంటి రైతులని తమ గ్రామాలలోకి రానివ్వకుండా నిలువరించినటువంటి పరిస్థితుల్లో కొంతమంది పోలీసులు కొంతమంది రైతులపై అత్యుత్సాహం ప్రదర్శించి ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేశారు. ఆ నేపథ్యంలో వీరిలో చాలా మంది ఎస్సీలు ఉన్నారంటూ కూడా ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పూర్తిగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు మీ పోలీసులకు చెప్పినా గానీ దీనిపై మీరు అవగాహన కల్పించుకోరా, ఏ విధంగా మీరు ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తారో, అది కూడా ఎస్సీ సమాజ వర్గానికి చెందిన వారి మీదే మీరు ఎలా ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తారంటూ కూడా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కృష్ణాయపాలెం రైతుల మీద పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పలు సెక్షన్లు కూడా కొట్టివేసిన పరిస్థితి. శుభాన్, థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ.